దాదాపు డౌట్ అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. మళ్ళీ ఆ సమయంలో ఈ విధంగా ఒకసారి దూసుకోవడానికి కారణాలు లింగమాధవ్ గారిని మాట్లాడుతూ. లింగమాధవ్ గారు, మొదట్లో ఎన్నికల ఫలితాలు వెళ్ళినప్పుడు దాదాపుగా రెండు చోట్ల ఇటు జమ్మూ కాశ్మీర్లో ఇటు హర్యానాలో కాంగ్రెస్ దూసుకోపోతుందనే వార్తలు వచ్చినాయి. ఒకసారిగా షేర్ మార్కెట్ లాగా ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఒకసారిగా మెల్లిగా డౌన్ అవడానికి, దోబుచులాడటానికి, ఒక స్థాయిలో ఉత్కంఠ రేపడానికి ప్రధాన కారణం ఏమైనది? ఎక్కడ ఏ బెల్ట్లో దెబ్బతింది? ఎక్కడ ఫస్ట్లో పాజిటివ్ ఉన్నది, ఎక్కడ నెగిటివ్ డౌన్ఫాల్ అయింది అంటే ఏమంటారు? ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా మీకు ఉపనిషత్ అందరికీ నమస్కారం. డెఫినెట్గా అంటే కాంగ్రెస్ పార్టీ ముందుగా ఏదైతే మేము భావించామో డెఫినెట్ కూడా హర్యానాలో ప్రత్యేకించి గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిసులు అమలు చేయకపోగా హర్యానాలో ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతులు, ఫార్మర్స్ ఆనాడు బీజేపీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడితే వాళ్ళ మీద ఏ విధంగా కాల్పులు జరిపారు, వాళ్ళని ఏ విధంగా హింసించారు అనేది అందరి దేశ ప్రజలందరూ చూసారు. అదేవిధంగా మహిళలు, వాళ్లకు అన్యాయం జరిగింది, కొంతమంది వేధింపులకు గురి చేశారు. ఈ దేశ ప్రధాని, ఈ దేశ హోమ్ మినిస్టరు, మరి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కడ హర్యానాకు సంబంధించి, ఎందుకంటే రెజ్లర్లు మేజర్గా మనందరికీ తెలుసు హర్యానా నుంచి వస్తారు, సో అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా స్పందించినటువంటి సందర్భం మనందరూ చూసాం. అదేవిధంగా యువతని ఏ విధంగా మోసం చేసిందనేది బీజేపీ మనందరూ తెలుసు. 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ప్రత్యేకించి హర్యానా 2 దఫాలుగా వాళ్ళే అధికారంలో ఉన్నారు, మరి ఎన్ని ఉద్యోగాలు అక్కడ కల్పించారు. అందుకే కిసాన్, జవాన్ అండ్ పహల్వాన్ ఈ ముగ్గురిని కూడా వంచినటువంటి పార్టీ ప్రభుత్వం బీజేపీ పార్టీ. అందుకే ఇవాళ నువ్వు హర్యానా గలకి ఎలక్షన్ తీసుకుంటే చాలా స్పష్టంగా హర్యానా రాష్ట్ర ప్రజలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు, ఆ తీర్పే ఇచ్చారు. మాకు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన విశ్వాసం, నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు చూస్తే కూడా, ఇప్పుడు మీరు మాట్లాడే ట్రెండ్స్ కూడా ఇంకా చాలా ఉంది. ఎలక్షన్ కమిషన్ కూడా, అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం మిస్లీడ్ చేస్తుంది, మీడియా కూడా మిస్లీడ్ చేస్తుంది. హర్యానా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వాళ్ళు 10 ఏళ్లుగా చేసినటువంటి నియంతృత్వానికి అభివృద్ధి లేకుండా, సంక్షేమం గురించి మాట్లాడకుండా ఏదైతే చేసిరో బీజేపీ, దానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కొంత మీరు అన్నట్టు ఫ్లక్చువేషన్ జరిగింది స్టార్టింగ్లో, తర్వాత బీజేపీ పుంజుకుంటుంది అనేది కొన్ని మీడియా ఎక్కువ చూపించడం, కొంతమంది తక్కువ చూపించడం, అందుకే దాని మీద కూడా మా నాయకుడు ఇంతముందుకే ఎలక్షన్ కమిషన్ కూడా, ఎందుకంటే మనకు తెలుసు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రత్యేకించి ప్రధాని అయిన తర్వాత ఈ దేశంలో రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ నాట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరు మీతో ఈడీని, సిబిఐని, ఐటీని ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల మీద, వాళ్ళ మీద దాడులు చేస్తారు, ఇవన్నీ కూడా గమనించి ఇవన్నీ. దాంతోపాటు ఇవాళ కాశ్మీర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇవాళ దేశంలోనే ఇవాళ కాశ్మీర్ ఒక ప్రత్యేక పరిస్థితిలో ఎలక్షన్ జరుగుతున్నాయి. స్వాతంత్రానంతరం ఏ రాష్ట్రం కూడా యూటీని రాష్ట్రాన్ని చేసినాం తప్ప రాష్ట్రాన్ని యూటీగా చేయలేదు. ఇవాళ జమ్మూ కాశ్మీర్ బీజేపీ చేసిన ఘనత ఏంటంటే రాష్ట్రాన్ని యూటీగా మార్చారు. యాక్చువల్గా యూటీలు రాష్ట్రాలు ఎందుకు చేస్తారు అండి? ఆనాడు పాలనా సౌలభ్యం కోసం చిన్న ఉన్న యూటీలని రాష్ట్రాలు చేసిన తర్వాత ఇవాళ దాన్ని రాష్ట్రంగా మార్చేసి యూటీగా చేసేసారు. ఇంకొకటి, దాని పేరు మీద ఇవాళ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీకి, నేషనల్ కాన్ఫరెన్స్కు. వీళ్ళు ఎట్లయినా దొడ్డిదారిలో కూడా అధికారంలోకి రావాలంటే, బ్యాక్డోర్లో కూడా అధికారం రావాలని ఒక కుట్రతోటి 5 మెంబర్స్ని లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇది ఎక్కడదండి? ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా? ఎట్లా చేస్తారండి? ఇవాళ మన దేశంలోనే గత సంప్రదాయం ప్రకారం ప్రతి రాష్ట్రంలో ఆంగ్లో ఇండియన్ని కొంత నామినేట్ చేసేది, పార్లమెంట్కు లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసేది. దాన్నే రద్దు చేసినటువంటి వీళ్ళు మరి అసలు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఏ విధంగా 5 మెంబర్ని నామినేట్ చేస్తారు? అంటే ఈ కుట్ర ఏంది? అంటే ఎట్లయినా అధికారం మేమే చెలాయించాలి, అధికారం మా దగ్గర ఉండాలి. అందుకే వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు, హర్యానా ప్రజలు కూడా స్పష్టంగా తీపిచ్చారు. అయినా కూడా మాకు కొంచెం డౌట్ ఉంది ఈ ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే మనం ఇది ఒక్క చెప్తాను, గతంలో ఒక ఉదాహరణ చెప్తా. బీహార్ రాష్ట్రంలో మన గత అసెంబ్లీలో జరిగిన ఎలక్షన్లో మిడ్ నైట్ వరకు కాంగ్రెస్ ఆర్జేడీ అధికారంలోకి వస్తుందన్నారు. మెజార్టీ సీట్లు ఆర్జేడీకి అధికారంలో ఉంది. లాస్ట్ ఎండింగ్లో 10-15 సీట్లలో మిస్లీడ్ జరిగింది. అక్కడ మిస్యూజ్ పవర్ను మిస్యూజ్ చేశారు. ఇక్కడ కూడా అదే జరగబోతుందని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా ఈవీఎం మిషన్లని,
వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ మీడియాని, వాళ్ళ చెప్పు చేతున్న సోషల్ మీడియాని నమ్ముకోరు తప్ప హర్యానా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. ఇవాళ మీరు చూడండి ఏ బేస్లలో వీళ్ళు కొట్టేస్తారండి, ఏం అభివృద్ధి చేసి. మీరు చెప్పినట్టు లింగమేద గారు, మీరు చెప్పినట్టు 5 మంది లెఫ్టినెంట్ గవర్నర్ల ఓటు కూడా ముఖ్యం అవసరం పడిద్ది అనేటువంటి సందర్భం రాలేదు. వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది, అలాంటి సందర్భం వస్తే వాస్తవం ఇలాంటి చాలా ప్రశ్నలు లేవనెత్తే వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ రాలేదు. కానీ మీరు చెప్పినట్టు అంత అవినీతి అంత హర్యానాలో జరిగితే ప్రజలు అంత వ్యతిరేకంగా ఉంటే, యాక్చువల్గా ఇది 3వ ట్రిప్ అక్కడ ఎన్నికలు జరగటం, దాదాపుగా 5-10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న పార్టీ పట్ల కొద్ది గొప్ప వ్యతిరేకత ఉన్నది. అయినప్పుడు కూడా ప్రజలు దాదాపుగా మీరు అన్నట్టు కొంచెం డౌట్ ఉన్నా కూడా మరి ఎడ్జులు అయితే లేదు, దాదాపుగా మేజర్గానే ఉన్నాయి బీజేపీ సీట్స్. ఎందుకు ప్రజలు పట్టం కట్టారంటే ఏమంటారు? నేను అదే చెప్తున్నాండి, హర్యానా రాష్ట్ర ప్రజలు కూడా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారో ఇక్కడ కూడా అక్కడే అదే విధంగా ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పిన సీట్లు కూడా బీజేపీ లీడ్లు ఉన్న ఒకసారి మీరు సీట్ల ఆ డిఫరెన్స్ గమనించండి, ఓన్లీ 200 నుంచి 500 వరకు. అదే కాంగ్రెస్ పార్టీ లీడ్లు ఉన్నటువంటి సీట్లను మీరు ఒకసారి గమనించండి, దాదాపు 5000 అంటే 5000 అబౌవ్ వరకు ఇవాళ లీడ్లు ఉన్నారు. ఇంకోటి పర్సంటేజ్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే హర్యానా రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా, నేను ఒకటే చెప్తున్నాండి, ఇవాళ హర్యానా రాష్ట్ర ప్రజలు చాలా స్పష్టంగా బీజేపీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, ఏమి చేసిరు మీరు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు హర్యానా రాష్ట్రంలో? పర్గటగోడు దేశం 2 సంవత్సరాలు 2 కోట్లు హర్యానా రాష్ట్రానికి ఎన్ని ఇండస్ట్రీస్ ఇచ్చారు, ఎన్నికల ఫలితాలు, ఏమి అభివృద్ధి చేసి, ఎన్నికల ఫలితాలు మాట్లాడండి. మీరు ఇంకా ఆశాజనకంగా ఉన్నారు, ఓకే, ఎవరి పార్టీ వాళ్ళు ఇంకా. నేను అదే అంటున్నాను, వాస్తవం ఎందుకంటే డిఫరెన్స్ 400 to 400 వాస్తవమే. కాబట్టి అటు ఇటుగా తారుమారవచ్చు, ఎవరు ఎన్నికల ఫలితం సరైన ఏమైనా అవ్వచ్చు, ఏమైనా గుర్రం ఎగరవచ్చు.